గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ, తల్లిదండ్రులకి నా యొక్క నమస్కారాలు. ఆల్రెడీ సార్ గురించి చాలా చెప్పారు, సార్ గొప్ప వ్యక్తి, ఇంతమందిని చదివించారని. ట్రస్ట్ నాకు ఏమిచ్చింది అని నేను చెప్తాను. ట్రస్ట్ నాకు వాల్యూస్నిచ్చింది, ఎథిక్స్నిచ్చింది, చదువునిచ్చింది. ఇవన్నీ ఇవన్నీ సమాజంలో ఒక వ్యక్తి ఒక మంచి స్టేట్లోకి వెళ్ళగలిగే కావలసిన శక్తులన్నింటినీ ట్రస్ట్ ఇచ్చింది. అది సార్ ద్వారా నాకు వచ్చింది. ఎప్పుడైతే ఒక వ్యక్తికి వాల్యూస్ కానీ, ఎథిక్స్ కానీ, చదువు కానీ వస్తే ఆటోమేటిక్గా సమాజానికి వాడు ఒక మంచి శక్తిలా మారుతాడు. అలాంటి ఒక సమాజంలో మంచిగా ఎదిగే శక్తిగా మార్చేదే మా యొక్క పిఎస్ఎస్ ట్రస్ట్. సో ఇప్పుడు మనం ఇంతమంది కలుసుకోవడానికి కూడా కారణం పిఎస్ఎస్ ట్రస్ట్. నా లైఫ్లో నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నప్పుడు నాకు అసలు నాకు తెలియదు నేను ఒక సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాను, నేను ఒక 100,000 రూపాయలు నెలకి ఈజీగా ఇలా వచ్చేస్తాయి, ఎర్న్ చేస్తా అని తెలియదు నాకు. కానీ ఆ విజన్ సార్కి తెలుసు. అట్లా మన పిల్లలందరూ ఎవరికి ఇప్పుడు చదువుతున్న 9th క్లాస్, 8th క్లాస్ డిప్లొమా వీళ్ళెవ్వరికి తెలియదు వాళ్ళు నెక్స్ట్ ఏమవ్వబోతున్నారు, కానీ సార్కి తెలుసు. అంత గొప్ప విజన్తో తన లైఫ్ మొత్తాన్ని ఇందులో పెట్టి మా గురించే ఇవన్నీ పనులు మానుకొని 24 గంటలు అక్కడే ఉండి, ట్రస్ట్లోనే ఉండి, ప్రతి ఒక్క పిల్లలకి, ప్రతి ఒక్క అమ్మాయికి, ప్రతి ఒక్క అబ్బాయికి కావాల్సిన నీడ్స్ని కనుక్కొని మరీ వాళ్ళకి హెల్ప్ చేసి మమ్మల్ని ఇంత గొప్పగా ఈ స్టేజ్లోకి నిలబెట్టాడు. జనరల్గా చాలామంది పిల్లలకి స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడాలంటే చాలా భయం ఉంటుంది. మీరు గమనిస్తే మా పిల్లలకి ఎవరికి ఉండదు. అలాంటి ఒక గొప్ప ఒక శక్తిని మేము ఇక్కడ నేర్చుకుంటాం. సో మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, పేరెంట్స్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఇలాగే మీరు ఎలా అయితే పిల్లల్ని ట్రస్ట్కి పంపుతున్నారో అలాగే రెగ్యులర్గా పంపండి. మీరు మేమే ఎగ్జాంపుల్స్, నేను, హరిందర్, రవి, శ్రీనివాస్, వీరస్వామి, వీళ్ళందరూ ఇలాంటి ఒక 100 మంది పిల్లలు గ్రాడ్యుయేట్ అయ్యి నెలకి ఒక మంచి సంపాదనతో బయటకున్న పిల్లలందరూ మిమ్మల్ని మీరు ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్లో చూడగలుగుతున్నారు. అట్లాంటి పిల్లలు మంచి భవిష్యత్తుని బయటకు వచ్చే మంచి భవిష్యత్తుతో బయటకు వచ్చే పిల్లలు తయారవుతారు. సో పేరెంట్స్, మీరందరూ పిల్లల్ని ట్రస్ట్కి పంపించండి, మంచి భవిష్యత్తుతో బయటకెళ్ళేలా మేము చూసుకుంటాం. ఇలాగే మేము వాపసు వచ్చి మేము మళ్ళీ ట్రస్ట్లోకి వచ్చి మేమే వర్క్ చేస్తున్నాం, అలాగే మీ పిల్లలు కూడా వర్క్ చేస్తారు. థ్యాంక్ యూ.